ఊరి జనం రోడ్డు కోసం చెయ్యని ఆందోళన లేదు, కలవని అధికారి లేరు. ఏళ్లకేళ్లుగా రహదారి సమస్య పరిష్కారానికి నోచుకోకుండా అలానే ఉండిపోయింది. కాంట్రాక్టర్ అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ గ్రామానికి సరైన రహదారంటూ లేకుండా పోయింది. చివరకు విసిగి వేసారిపోయిన జనం రోడ్డు కోసం ఊరు ఊరంతా కదిలింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని తట్టిలేపడానికి గ్రామం నుంచి సామూహికంగా పాదయాత్ర చేశారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం గమళ్లపాలెం గ్రామస్తులు రహదారి నిర్మాణం కోసం రోడ్డెక్కారు. గమళ్లపాలెం గ్రామానికి రహదారిని నిర్మించాలని కోరుతూ అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఊరి జనమంతా ఏకమై ప్రత్యక్ష ఆందోళనకు సిద్దమయ్యారు. గమళ్లపాలెం నుంచి కావలి ఆర్డీఓ కార్యాలయానికి పాదయాత్ర చేశారు. యువకులు, మహిళలతో పాటు చిన్నారులు, వృద్ధులు సైతం పాదయాత్రలో పాల్గొన్నారు. సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులంటున్నారు. రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రెండేళ్లుగా పనులు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని రహదారి నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిమెంట్ రోడ్డు వెయ్యాలి వెయ్యాలి గమళ్లపాలెం సిమెంట్. గమళ్లపాలెం గ్రామం నుంచి కావలి ఆర్డీఓ కార్యాలయం వరకు గత 30 ఏళ్లుగా మేము కలలుగంటున్న ఏదైతే సిమెంట్ రోడ్డు కోసం పోరాడుతున్నామో దాన్ని సాధించుకోవాలనే ఒక లక్ష్యంతో, ఒక ఆవేదనతోటి, ఒక బాధతోటి 14 కిలోమీటర్ల పాదయాత్రగా ఈరోజు గమళ్లపాలెం ప్రజలతోటి ప్రారంభించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని అర్జిస్తూనే ఉన్నాం. వివిధ రకాల అధికారులకి అర్జీలు సమర్పించాం. అయినప్పటికీ టెండర్లు పూర్తయినా కూడా గత 3 ఏళ్లుగా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రోడ్డును, సిమెంట్ రోడ్డును వేయడానికి జాప్యం చేస్తూ ఉంది. మేము ఎవరు కాళ్ళు పట్టుకుంటే సిమెంట్ రోడ్డు వస్తుందో మాకు ఇంతవరకు తెలియడం లేదు. అందుకనే ఈ యొక్క 800 మంది నివసిస్తున్నటువంటి ఈ యొక్క గమళపాలెం ప్రజల నుంచి ఈరోజు మా బాధ, ఆక్రోశం, ఆవేశం, ఆవేదనతోటి ఈరోజు మనం పాదయాత్ర చేయడం జరుగుతోంది. ఈ యొక్క ఎలక్షన్ రాకముందు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళు అడిగారు, సరే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్పందించారు, వేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం, మేము ఎప్పటి నుంచి అడుగుతాను, వేయడం లేదు.